స్పిరిచువాలిటీ, ప్రజెంట్ ఉన్న స్పిరిచువాలిటీ తెలుసు, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అండ్ మీకు ఓల్డ్ అండ్ ఓల్డ్ కూడా తెలుసు మీకు బాగా, బికాజ్ మీరు మంచి పుస్తకాలు చదివారు కాబట్టి. మొన్న ఒక వీడియో చూసా, జాక్మా అని ఒక ఆయన చెప్తున్నాడు, అలీబాబా ఫౌండర్ ఏం చెప్తున్నారంటే 2030 అంతా వరల్డ్ టెక్నాలజీలో ఎంత ఎదగాలో అంత ఎదుగుతుంది, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కోవడానికి కూడా ఏమి ఉండదు అంత ఎదుగుతుంది. అండ్ ప్రతి మనిషి పనిచేసే గంటలు ఇప్పుడు 8 అంటున్నారు కానీ 5 గంటలే చేస్తున్నారు, క్వాలిటీ టైం ఎవడు పని చేయట్లేదు, అంత మిషనరీ పనిచేస్తుంది. ఇప్పుడు ఏఐ పెరిగిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వచ్చేసినాయి బాగా. 2030లో పని చేయడానికి ఒక 2-3 అవర్స్ మించి ఉండదు 24 గంటల్లో. బయట ప్రపంచం జర్నీ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా లోపల ప్రపంచం వైపు 2030 నుంచి వెళ్తారని ఒక సీఈఓ, కార్పొరేట్ కంపెనీ సీఈఓ చెప్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు సార్? ఒక గొప్ప మాస్టరు వ్యాపార రంగంలో కానీ, ఎస్ సార్, ప్రపంచం మీద అవగాహన కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆ అవగాహన మైండ్లో పెట్టుకొని ఆయన ప్రొజెక్ట్ చేసుకున్న టైం ఫ్రేమ్ అది. అయితే నేనేమంటానంటే, బాగా బిజీగా ఉండేవాడికి టైం ఉంటుంది, బిజీగా ఉండేవాడికి టైం ఉంటుంది, టైం ఉంటుంది. బిజీగా లేనటువంటి వాడికి ఎప్పటికీ దేనికి టైం ఉండదు. ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఉంది, కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే బాగా బిజీగా ఉండేవాడికి అన్ని చేయడానికి టైం ఉంటుంది, నాకు టైం లేదన్నమాట అన్నాడు. ఓకే, నిజంగా టైం లేని పని లేకుండా ఉండేవాడికి దేనికి టైం ఉండదు. ఓకే, కాబట్టి అట్ 2-3 అవర్స్ పనిచేసినంత మాత్రాన జనాలు ఆ కారణాల వల్ల జనంలోకి వెళ్తారని అనుకోవడం లా. రూరల్ ఇండియాలో పని ఏమి ఉండదు చాలా వరకు, 2-3 అవర్స్ కదా, 10 నిమిషాలు ఏ పని ఉండదు పొద్దున్న నుంచి రాత్రి వరకు. అన్ని పథకాల్లో అన్ని వస్తాయి, చూసుకుంటూ ఉంటారు, వాట్సాప్లు అన్ని ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు, టైం పాస్ చేస్తూ ఉంటారు, మందు కొడుతూ ఉంటారు. ఎవడి వ్యాపకాలు వాళ్ళవి. అంటే ఇప్పుడు ప్రాపంచంగా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ధ్యానం చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ బిజీగా ఉండేవాడే మాస్టర్ కాగలుగుతాడు. ఓకే, అలీబాబా అంత గొప్ప మాస్టర్ ఎట్లా అయ్యాడు? బిజీగా ఉండడం వల్లనే. అతను టైం పాస్ చేసుకుంటూ ఉన్నాడు అనుకో, అయ్యేవాడు కాదు. అదే మాస్టర్స్ ఆర్ ఆల్వేస్ బిజీ. ఓకే, అందుకే టైం ఉంటుంది వాళ్ళకి, అన్నిటికీ టైం ఉంటుంది. నాకు టైం లేదు అన్న మాట పొరపాటున కూడా రాదు. సార్ ఇంటర్వ్యూ అంటే వచ్చేయండి అన్నారు కదా, అన్నిటికీ ఇంటర్వ్యూ అంటే లేదు, నేను ఈరోజు బిజీ ఉన్న పేషెంట్లు ఉన్నారు రేపు రా, అంతేం లేదు. ఓకే, బిజీగా ఉన్న వాళ్ళకే టైం ఉంటుంది, అంతే. గ్రేట్ ఫ్యాక్ట్ అది. బాగుంది.